అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నల్లగొండ పట్టణ ప్రజలకు, నల్లగొండ జిల్లా ప్రజలకు కృతజ్ఞతా సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో భారత రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలైన భిన్నత్వంలో ఏకత్వం, మనిషి మనగడం ముఖ్యం, మనిషి బ్రతకడం ముఖ్యం, మనుషులందరూ బ్రతకడం కొరకు సమాజం కానీ ప్రభుత్వాలు కానీ తోడ్పడాలి. అటువంటి ప్రభుత్వాలను రాబోయే లోక్సభ ఎన్నికలలో ప్రజలు ఎన్నుకోవాలని, రాజ్యాంగం ప్రకారం పరిపాలించే వాళ్ళు, రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళనే లోక్సభ సభ్యులుగా ఎన్నుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు గడియారం సెంటర్లో, నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో ఈ పండుగ సందర్భంగా శీతల పానీ, సహజ పానీయాలు తాగండి, కృత్రిమ పానీయాలు వద్దు, ముఖ్యంగా కూల్ డ్రింక్స్ వద్దు, సహజ పానీయాలైన ఈరోజు ఉగాది పచ్చడి అనేది అందులో చింతపండు కానీ, బెల్లం కానీ, మామిడి ముక్కలు కానీ, ఇతర పప్పు ధాన్యాలు కానీ, వేప చిగురు కానీ, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవి, ఎండకు ఉపశమనం కలిగించాయి. కాబట్టి ఏదైనా తాగవలసి వస్తే మీరు కొబ్బరి నీళ్ళు తాగండి, నిమ్మరసం తాగండి, బత్తాయి రసం తాగండి, దోస రసం తాగండి, ఇటువంటి పానీయాలు తాగండి తప్ప ఎటువంటి కృత్రిమ పానీయాలు, పెప్సో కానీ, పెప్సీ కానీ, లేకపోతే థమ్సప్ కానీ అటువంటి తాగొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు మరియు నల్లగొండ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే సందర్భంలో ఈరోజు సహజ పానీయాలు తాగాలి, కృత్రిమ పానీయాల్ని విసర్జించాలి, తాగొద్దని చెప్తూ తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ, నల్లగొండ జిల్లా కమిటీ, అదేవిధంగా జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీలు రెండు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. ఆ రెండు కమిటీలు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమే కాకుండా సంవత్సరం పొడుగుతా కూడా సహజ పానీయాలు తాగండి, కృత్రిమ పానీయాలను విసర్జించండి, అది శరీరాలకు హాని కలిగిస్తాయి, ఆరోగ్యానికి చెడు కలిగిస్తాయి, తద్వారా మనకు వచ్చేది ఏం లేదనేది నిరంతరం వ్యాప్తి చేయాలని చెప్పి ఉపాధ్యాయ వర్గానికి సందర్భంగా కోరుతూ, ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ క్రోధినామ సంవత్సర కాలంలో క్రోధం లేకుండా ప్రజలందరికీ ఉపయోగపడే రకంగా మీ న్యూస్ కానీ మీ యొక్క విధానం కానీ ఉండాలని, మీరు కూడా ఉన్నతంగా జీవించాలని చెప్పి కోరుతూ మరొక్కసారి అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో నల్లగొండ ప్రజల్ని బాగా ఆలోచించండి, అందరూ బతికేటట్టు చూడండి, అందరూ బతికేదే ఉన్నతమైన సమాజం అని చెప్పి తెలియజేస్తూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జన విజ్ఞాన వేదిక TSUTF నల్గొండ జిల్లాల కమిటీల పక్షాన ప్రతి సంవత్సరం కూడా ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేరళలాగా, మహారాష్ట్రలాగా మూఢనమ్మకాలు వ్యతిరేక చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. గత ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పేదలని ఇబ్బంది పెట్టే విధమైనటువంటి మూఢనమ్మకాలు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నాయి, వాటికి వ్యతిరేకంగా చట్టం తీసుకోమని చెప్పి అంటున్నాం. ఈ యొక్క ప్రకృతి పానీయాలని తాగాలని చెప్పేసి, అట్లాగే మజ్జిగ, కొబ్బరి నీళ్ళని సేవించాలని చెప్పేసి జన విజ్ఞాన వేదిక ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి హానికరం, దాని వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తూ ఉంది. మేము చేసే కార్యక్రమానికి ప్రజలకు స్పందన వస్తుంది. మేధావ వర్గాన్ని, ప్రజల్ని కూడా అడుగుతూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఇప్పుడే కానీ ప్రకృతి పానీయాలని సేవించాలి, ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పేసి జన విజ్ఞాన వేదిక మరోసారి ప్రజలందరికీ కూడా ఉగాది శుభాంక్షలు తెలియజేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.